ఏపీ ఎంసెట్ 2021 బైపీస్ స్ట్రీమ్ హౌసింగ్ సంబంధించి అగ్రికల్చర్ వాళ్ళకి ఈరోజు నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో సెకండ్ ఫేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేది ఈరోజు రేపు పెట్టుకోవచ్చు. కాకపోతే చాలామంది స్టూడెంట్స్కి మనకు వచ్చిన వాళ్ళకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ పెట్టుకోవాలి, ఏ కాలేజ్ పెట్టుకుంటే సీట్ వస్తుంది అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్గా అయితే ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళ కోసం నేను 2019-20 ఇయర్లో ఎవరికైతే అడ్మిషన్స్ వచ్చాయో వాళ్ళ లాస్ట్ ర్యాంక్స్ అన్నమాట, అలాగే 2020-21 ఇవి రెండు కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇవి రెండు ఇయర్స్ కంపేర్ చేసుకొని మీ క్యాస్ట్ వైజ్గా లేకపోతే మీ కేటగిరీ వైజ్గా మీకు ఏ కోర్సుకి సీట్ కావాలి అవన్నీ కంపేర్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి 2020-21 అనమాట. ఇది అంటే లాస్ట్ ఇయర్ జరిగిన కౌన్సిలింగ్ సంబంధించి వాళ్ళ ర్యాంక్స్, లాస్ట్ ర్యాంక్స్. ఇక్కడ కేటగిరీ మెన్షన్ చేశారు, ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ అని చెప్పేసి. సో కేటగిరీ చూసుకోండి మీరు. తర్వాత కోర్స్ అయితే చూసుకోండి మీకు ఏ కోర్సు సీట్ కావాలని చెప్పేసి. తర్వాత మీరు నాన్ ఫార్మర్ కోటా కింద వస్తారా, ఫార్మర్ కోటా కింద వస్తారా అది చూసుకోండి. తర్వాత జనరల్లా లేకపోతే ఉమెన్ అది కూడా చూసుకోండి. మీకు ఏ ఏరియా కావాలి, ఎస్పీయూనా లేకపోతే ఏయూనా లేకపోతే అన్రిజర్వ్డా, ఏ ఏరియా కావాలి మీకు అవి చూసుకోండి. దాని ప్రకారంగా దాని ఎదురుగా ఉన్న ర్యాంక్ చెక్ చేసుకొని ఆ ర్యాంక్కి మీకు వచ్చిన ర్యాంక్కి ఏమన్నా కొంచెం మరీ లెస్ డిఫరెన్స్ ఉంటే కనుక ఓకే, ఎక్కువ డిఫరెన్స్ ఉంటే కనుక మనము సీట్ రావడానికి కొంచెం కష్టం అవుతుంది. ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్ ర్యాంక్స్ అన్నమాట లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళ. స్క్రోల్ చేస్తే మనకి ప్రైవేట్ కాలేజెస్ కూడా చూపించేస్తుంది. ఓకేనా? ఇది వచ్చేసి ప్రైవేట్ కాలేజ్, చూడండి ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్. ఓకేనా? సో కేటగిరీ, కోర్సెస్, తర్వాత ఏరియా వస్తుంది ఇక్కడ, ఫార్మర్, నాన్ ఫార్మర్, మళ్ళీ ఆ ఫార్మర్లో కానీ జనరల్ ఉమెన్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఇది వచ్చేసి 2019-20 అన్నమాట, అంతకుముందు ఇయర్. సో ఈ టూ ఇయర్స్ మీరు కంపేర్ చేసుకోండి. ఒక సంవత్సరమే కాదు, రెండు సంవత్సరాలది కంపేర్ చేసుకొని ఇంకా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, నెట్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఓసీ ఇచ్చారు కేటగిరీ, తర్వాత కోర్స్, తర్వాత ఏరియా, నెక్స్ట్ ఫార్మర్ నాన్ ఫార్మర్, తర్వాత జనరల్ ఉమెన్. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఒక చూపిస్తాను చూడండి. ఇప్పుడు నా క్యాస్ట్ వచ్చేసి బీసీఏ అనుకోండి, బీసీఏ నాకు అగ్రికల్చర్ సీట్ కావాలి, ఇక్కడ ఉంది బీసీఏ అగ్రికల్చర్, నేను ఏయూ ఏరియాకి చెందిన వ్యక్తిని. సో ఏయూ అంటే ఇక్కడ సెకండ్ కాలం ఇది ఏయూ ఏరియా. ఓకేనా? తర్వాత నేను నాన్ ఫార్మర్ కోట కింద ఉమెన్ అనుకోండి, నాన్ ఫార్మర్ ఉమెన్ అంటే కనుక ఇక్కడ బీసీఏ కేటగిరీకి 7,310 ర్యాంక్ వరకే సీట్ వచ్చింది. ఇప్పుడు మీకు వచ్చిన ర్యాంక్ ఎంత, ఆ విధంగా మీరు కంపేర్ చేసుకోండి. ఓకేనా? నేను ఈ రెండు పీడిఎఫ్స్ 2019-20 అలాగే 2020-21 ఈ రెండు పీడిఎఫ్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి దీనిపైన, కాకపోతే మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి ఈరోజు కౌన్సిలింగ్ ఉంది కాబట్టి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటుంది, టూ ఆ పీడిఎఫ్స్ లింక్స్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని వెబ్ ఆప్షన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.